ఈ ఇన్సిడెంట్ మీ కెరీర్ మీద ఏమైనా ఎఫెక్ట్ నాకైతే ఏం కనిపించలేదు నాకైతే ఏం కనిపించలేదండి అక్కడ నేను ఉన్నప్పుడు మాత్రం సో ఈ ఇన్సిడెంట్ మీ కెరీర్ మీద ఆబ్వియస్లీ ఇప్పుడు అందరూ అదే అంటున్నారు కదా నా డైరెక్టర్స్ కాల్ చేస్తున్నారు నా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేస్తున్నారు అందరూ అంటున్నారండి ఇప్పుడే కెరీర్ స్టార్ట్ అవుతుంది ఎందుకు ఇవన్నీ ఖుషి అవసరమా నీకు అసలు ఎందుకు వెళ్ళావు నువ్వు పార్టీకి అని అంటున్నాను నేను ఒకటే అన్నా ఇలా అవుతుందని నేను అనుకోలేదు నాకు అసలు తెలియదు నేను ఎక్కువ క్లబ్బింగ్స్ కూడా నేను ఎప్పుడో ఒకసారి వీకెండ్స్లోనో ఎందుకంటే నాకు షూట్స్ ఉంటాయండి నేను ఎక్కువ వెళ్ళను నిన్న అది టైం మరి ఏంటో నాకు అర్థం అవ్వలేదు నిన్న అలా జరిగిపోయింది సో చాలా చాలా మంది అయితే అన్నారు నువ్వు వెళ్ళకుండా ఉండాల్సింది అని అన్నారు చాలా మంది వెళ్ళకుండా ఉండొచ్చు కదా అని అంతేలేండి అంటే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సాధారణంగా వచ్చేటటువంటి కన్సోల్ అదే మనకు వచ్చేదైనా అవతల వాళ్ళు చెప్పేదైనా అదే కన్సోల్ చేస్తారు వెళ్లకుండా ఉండాల్సిందని ఒక ఆఫ్టర్ థాట్ అనేది జరుగుతుంది సో ఏంటి మీకు ఏం చెప్పారు ఫర్దర్ గా మళ్ళీ పిలుస్తా ఉన్నారా పోలీసులు టెస్ట్ల కోసం ఏమన్నా శాంపిల్స్ తీసుకుంటా ఉన్నారా వాట్ డిడ్ దే సే యా అన్నారండి మేము పిలిచినప్పుడు మీరు రావాలన్నారు మేము వస్తాం సార్ అని చెప్పాము అన్ని మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు ఇన్ఫర్మేషన్ మొత్తం చాలా స్ట్రిక్ట్గా అయితే జరిగిందండి ఇన్వెస్టిగేషన్ చాలా స్ట్రిక్ట్గా జరిగింది చాలా గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చారు పిలిచినప్పుడు అందులో రావాలన్నారు ఓకే మేము వస్తాం మేము ఏం చేయలేదు మేము వస్తాం అని చెప్పాం కౌన్సిలింగ్ అంటే ఏం చెప్పారు మీకు వాట్ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇట్ ఈస్ అంటే ఇంకా కౌన్సిలింగ్ అంటే అదే అండి ఎందుకు ఈ టైం దాకా ఎందుకున్నారు మీరు మీరు అసలు ఏం చేస్తున్నారు మీ అంటే అన్ని దేర్ ఆర్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అంతా అడుగుతున్నారు మీరు ఏమైనా చూసారా పక్కన మీకు ఎవరు మా ఎవరితో ఏంటి మీ అన్ని డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు అడిగిన తర్వాత అసలు ఇది కరెక్టేనా మీరు ఈ టైం దాకా ఎందుకున్నారు అలా అలా అడిగారనమాట ఇది ఎందుకు ఓపెన్ ఉంది కాబట్టి మేము వెళ్ళాం క్లోజ్ ఉంటే మేము వెళ్ళాం కదా అది మా తప్పు కాదు కదా ట్రూ ఓపెన్ ఉంది కాబట్టి వెళ్ళాము అనేది ఒకటి వెళ్ళడం అనేది మన కాన్షియసే కదా మనం మన యా వెళ్ళడం అనేది మనం తీసుకునే నిర్ణయమే కదా అవును కొంతమంది ఎందుకు వెళ్తారు ఏదో ఫ్రెండ్స్ తో కొద్దిసేపు కూర్చొని మ్యూజిక్ ఎంజాయ్ చేద్దాము ఏంటండి పబ్కి వెళ్ళడం కరెక్ట్ తప్పు అని అనట్లేదు పర్మిటెడ్ టైమ్స్ లో 11:30కి పబ్స్ క్లోజ్ అయ్యే టైంలో ఓకే ఆఫ్టర్ పార్టీ అనే ఒక కాన్సెప్ట్ తోటి ఆ టైంలో ఆ టైంలో అంటే ఇంకా అది ఉంది కాబట్టి మేము వెళ్ళాము సో ఆఫ్టర్ పార్టీ ఇంక ఉంది అది ఓపెన్ ఉంది కదా అని చెప్పేసి మేము వెళ్ళామండి ఓకే సో ఫైనల్గా ఏం చెప్తారు మీ మీ ఇప్పుడు ఇప్పుడు మీ ట్రెండ్లో ఉండేటువంటి వాళ్ళకి మీ ఫాలోవర్స్ కావచ్చు మీ కెరీర్కి అంటే ఇప్పుడు అప్గ్రోయింగ్ హీరోయిన్స్ కావచ్చు చాలామంది ఉంటారు మీలాగే వచ్చే వాళ్ళు రేపు పొద్దున్న ఇంకొకరు కూడా జరగవచ్చు ఇట్లాంటివి వాళ్ళకి ఏం చెప్తారు మీరు యాజ్ ఎ మెసేజ్ ఒకటే చెప్తానండి నేను ఒకటే చెప్తాను అక్కడ ఒకటే చెప్తాను యా నేను పార్టీకి వెళ్ళాను కానీ డ్రగ్స్ అయితే తీసుకోలేదు మీరు ఏ టెస్ట్ చేసినా నేను రెడీగా ఉన్నాను సో వెళ్ళినంత మాత్రాన బ్లేమ్ చేసేసి ఒకటే ఫొటోస్ వేసేసి ఈ మా దొరికిపోయింది అలా మాత్రం అలా స్క్రోల్ చేయడం మాత్రం చాలా తప్పు అలా అనకండి అని ఒకటే చెప్తున్నాను ఎందుకంటే ఏ డీటెయిల్స్ తెలియకుండా ఇన్ఫర్మేషన్ ఏది కరెక్ట్గా లేకుండా బ్లేమ్ చెయ్యొద్దు అని ఒకటే అంటాను నేను సినిమా ఫీల్డ్ అందరు ఒకటే మైండ్ సెట్ లో ఉండరు పబ్కి వెళ్ళే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ లో వెళ్తారు జనరలైజ్ చేయకూడదు ఇప్పుడు మీరు కూడా మీడియా అనే దాంట్లో మంచి చెడు రెండు ఉంటాయి అన్ని మీడియా సంస్థలు ఇప్పుడు ఎన్టీవీ లాంటి సంస్థలు ఎవరి పేర్లు వేసేసి వీళ్ళు దొరికారు వీళ్ళు దొరికారు వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారనే మాట వాడలేదు వీళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళ లిస్ట్ ఇది అని చెప్పి పోర్ట్రే చేసే తప్పితే మీరు కూడా జనరలైజ్డ్ గా మీడియా అనకపోతే బాగుంటుందేమో నాకు నిన్న వీడియోస్ పంపించారు న్యూస్లో వేసినవన్నీ యా వీడియోస్ ఫొటోస్ విషయానికి వచ్చినట్లయితే మీరు సోషల్ మీడియాలో ఓపెన్గా పెట్టిన వీడియోస్ అవన్నీ కూడా యాజ్ ఎ హీరోయిన్ మీరు పాపులారిటీ ఉన్న హీరోయిన్ కాబట్టి త్వరగా యాక్సెస్ ఉంటుంది వాటికి మిగతా వాళ్ళతో ఒకటి ఏం చెప్తున్నానంటే అక్కడ మొత్తం 30 మెంబర్స్ అమ్మాయిలు ఉండే కదా సో అందరివి తీయకుండా మా ఇద్దరివే పిక్స్ తీయడం ఏంటి అని అదొక్కటి నాకు నచ్చలేదు మీ 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 ఆధార్ కార్డులో మీ ఏజ్ కరెక్టేనా అండి యా కరెక్ట్గానే ఉందండి
సో మీకు అంటే పర్మిటెడ్ ఏజ్ ఐడియా ఉందా మీకు? యా ఉందండి ఉందండి ఎందుకు లేదు ఉంది ఉంది సో 20 ఏళ్ళు అనుకుంటా 21 ఇయర్స్ కి పర్మిషన్ ఇస్తారు అనుకుంటా ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ అవును బట్ మీ ఆధార్ కార్డ్ ప్రకారం 21 ఇయర్స్ కాదు ఏంటండి మీ ఆధార్ కార్డ్ ప్రకారం 21 ఇయర్స్ అవునండి ఇప్పుడు మేము అక్కడికి నార్మల్ గా ఆఫ్టర్ పార్టీకి వెళ్ళాం అక్కడ మేము ఏం చేయలేదు కదండి నిన్న అదే చెప్తున్నా మేము ఏమన్నా డ్రగ్స్ తీసుకున్నామా లేకపోతే ఇక్కడ పాయింట్ డ్రగ్స్ గురించి కూడా కాదు ఏం చేయలేదు అక్కడ గురించి కూడా కాదు పబ్కి పర్మిషన్ ఏ 21 ఇయర్స్ దాటాలి ఇప్పుడు మనం ఏదైనా తీసుకుంటే అక్కడ ఏజ్ గురించి మాట్లాడొచ్చు కానీ మేము ఏం చేయలేదు కదా చేయడం చేయకపోవడం సమస్య కాదు 21 ఇయర్స్ అనేది పర్మిట్ ఇప్పుడు లైసెన్స్ కి కూడా ఒక టైం ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఒక పెళ్ళికి ఒక ఏజ్ ఉంటుంది ఈ ఏజ్ అనేది పర్మిటెడ్ ఏజ్ ఇది లీగల్ గా పబ్కి వెళ్ళడానికి 21 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఓకే అంతకు మించి అంత లోపల వాళ్ళని అలో చేస్తే పబ్ మీద సీజ్ చేస్తారు వెళ్ళకూడదు అండర్ ఏజ్ అవుతుంది లోపల అడుగుతారు లోపల డ్రింక్స్ ఇచ్చేటప్పుడు మన ఏజ్ అడుగుతారండి అలా ఇవ్వరు డ్రింక్ సమస్య కాదండి అసలు పబ్లిక్ ఎలో అనేది 21 ఇయర్స్ బిలో చేయకూడదు లోపలకు జస్ట్ చూడడానికి అందులో నేను వీకెండ్ కదా చూద్దాం అని చెప్పెల్లా తప్ప హలో యా 21 ఇయర్స్ బిలో అనేది పబ్కి వెళ్ళకూడదు వాళ్ళు అలో చేయకూడదు సో యు ఆర్ అండర్ ఏజ్ వద్దండి ప్లీజ్ ఇప్పటికే వద్దు ఇప్పుడు మళ్ళా ఈ టాపిక్ రేజ్ చేసి మళ్ళీ ఇదంతా క్రియేట్ చేసి నా ఫోటోస్ వీడియోలు ఒకటే ప్లీజ్ అండి వదిలేసేయండి ప్లీజ్ ఇక టాపిక్ ఏంటంటే వెళ్ళామా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అదొకటి టాపిక్ ఇక్కడ మీ నేను పార్టీకి వెళ్ళిన టైం స్కామ్స్ ఉన్నాయి టైం చూసుకోండి నేను వెళ్ళింది ఎప్పుడు పార్టీ ఎండ్ పార్టీ ఇంకా ఎండ్ అవుతుంది అనగా అప్పుడు వెళ్ళా నేను అప్పుడు వెళ్ళి ఒక నేను కరెక్ట్ 20 నిమిషాలు ఉన్నా 20 నిమిషాలకే పోలీసులు ఆ 20 నిమిషాల్లో నేను ఏం చేశానండి 20 నిమిషాల్లో నేను ఏం చేస్తా చెప్పండి మీరు క్యాంప్స్లో చూసుకోండి కావాలండి నేను 20 నిమిషాల్లో నేను ఏం చేయడానికి కూడా లేదు అక్కడ 20 నిమిషాలు ఆ 20 నిమిషాలు కూడా మా ఫ్రెండ్స్కి అక్కడిక్కడ వెళ్ళి హాయ్ చెప్పేసి అక్కడ తిరిగాను కూర్చున్నాను తప్ప నేను ఇంకేం చేయలేదు ఆ 20 నిమిషాలు నాకు అంత అక్కడ ఏం లేదు కూడా నేను వెంటనే పోలీసులు వచ్చారు ఇంక ఇంటికి వచ్చేసి అక్కడ పొద్దునే ఇంటికి వచ్చేసాను అంతే అట్లా కాదండి నేను రూల్స్ కాదు కాదండి నేను పుష్ట కాదు ఇందులో ఇందులో నెగిటివ్ ఏం లేదు జస్ట్ ఎడ్యుకేట్ నెగిటివ్ ఏం లేదు అంటే మీరు పాయింట్స్ మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను నెగిటివ్ ఏం లేదు కానీ చెప్తున్నా ఈ టాపిక్ కూడా తీసి దాన్ని ఇంకొకలాగా చేస్తారు వద్దు నెగిటివ్ ఏం కాదండి ఇందులో జస్ట్ ఐమ్ టెల్లింగ్ అంటే 21 వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు అండర్ ఏజ్ వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు అది కరెక్ట్ కాదని మెసేజ్ వెళ్ళాలని నా ఉద్దేశం మేబీ మీరు అవగాహన లేక వెళ్ళారా లేకపోతే తెలిసే వెళ్ళారా అని లేదు లేదు అంటే నీ నాకు తెలుసు కదా నీ నా లిమిట్స్ అంటే నాకు తెలుసు వెళ్ళినా కూడా నేను నార్మల్గా మ్యూజిక్ ఎంజాయ్ చేయడము కూర్చో ఇలా చేసి ఫ్రెండ్స్తో మాట్లాడడం ఇంతవరకు ఇంతకు మించి నేను ఇంకేం చేయను నా లిమిట్స్ కూడా నాకు తెలుసు కదా సో నేను అదే చెప్తున్నా కాన్షియస్లో ఉంటాను నా తెలుసు నాకు సో అది పాయింట్ ఏంటంటే 21 ఇయర్స్ నిన్నకుండా అసలు మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చి ఎందుకు వెళ్ళారు పర్మిటెడ్ ఏజ్ అని తెలుసా 21 ఇయర్స్ పర్మిటెడ్ ఏజ్ అని మీకు ఐడియా ఉందా వెళ్ళాలంటే ఇంకా ఐడియా ఉందా లేదా చూద్దామని వెళ్ళాను నేను వీకెండ్ కదా చూద్దాము యా ఏంటండి ఐడియా ఉందా అసలు 21 ఇయర్స్ ఉంది ఉంది ఎందుకు లేదు ఉంది సో ఉంది మీ 21 ఇయర్స్ కాకపోయినా వెళ్ళారు ఆ ఉందండి ఓకే మీ పేరెంట్స్ కూడా అలౌ చేశారు యా డస్ యువర్ పేరెంట్స్ నో దట్ అన్న మీరు పబ్కి వెళ్తున్నారన్న విషయం తెలుసా అంటే అమ్మకి చెప్పానండి నేను ఓకే యా చెప్పాను వెళ్తున్నా నేను ఇంట్లో చెప్పే వెళ్తానండి ఇంట్లో మమ్మీకి యా నేను ఇంట్లో ఎందుకంటే